నమస్కారం, సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నా పేరు పరశురాం. నేటి వార్తలు: వాంతులు విరేచనల వల్ల ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. చిన్నారి చదువుతున్న పాఠశాలలో కలుషిత నీరు త్రాగడమే చిన్నారి మృతి చెందడానికి కారణమని విద్యార్థి సంఘ నేతలు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు పాఠశాలకు అనుమతి లేదని గుర్తించి పాఠశాలను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల మరో బ్రాంచ్ అయ్యప్ప నగర్ కాలనీలో నిర్వహిస్తున్నారు. స్కూల్లో 1వ తరగతి చదువుతున్న సహస్ర అనే విద్యార్థిని స్కూల్లో నీరు త్రాగడం వల్ల అస్వస్థకు గురైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యమంలో చిన్నారి మృతి చెందింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నేతలు చిన్నారి మృతికి పాఠశాలలోని కలుషిత నీరే కారణమని ఎంఈఓ గారికి ఫిర్యాదు చేశారు. ఎంఈఓ వెంకటయ్య స్పందించి పాఠశాలను పరిశీలించగా పాఠశాలకు అసలు అనుమతే లేదని విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎంఈఓ పాఠశాలను సీజ్ చేశారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు వేరే పాఠశాలలో చేరేందుకు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ అన్నారు. మరోవైపు, ఎంఈఓ కార్యాలయం సమీపంలోనే ఉన్న శ్రీ చైతన్య పాఠశాల అనుమతి లేకున్నా ఇంతకాలం నడుస్తున్న వైద్యంపై విద్యార్థి సంఘ నాయకులు అధికార నిర్లక్ష్యంకు ఇది నిదర్శనమని అన్నారు. ఏమున్నారు సార్? ఆఫీసర్ మీరు ఉన్నారు, వాళ్ళు ఎవరో వ్యక్తిగతంగా మీతోనే కదా సార్? ఎంఈఓతో ఫస్ట్ స్టార్ట్స్ కదా సార్? చదవకుండానే ఓపెన్ చేసిరు ఎందుకని? మేము ఇంకోటి, మేము చిన్న ఫంక్షన్ ఉన్నారు కాలనివి, మేము ఈయన గుడిలో చేసుకుంటాం పర్సనల్. ఏమైనా దావచ్చు సార్? ఏమైనా ఉండాలి అది. ఇప్పుడు పర్సనల్ చైతన్య ఇంగ్లీష్ స్కూల్ అనేది యాక్చువల్గా ఈ పాఠశాల మన తాండూరులోని ఐబీ రోడ్లో యాక్చువల్ దీనికి గుర్తింపు ఉంది. అయితే గత సంవత్సరం కూడా మరి అదే పేరు మీద ఇక్కడ వీళ్ళు చిన్న బ్రాంచ్లో ఓపెన్ చేసి ఒక 15 మంది పిల్లలు స్టార్ట్ చేసినారు. అది ఎంబడే లాస్ట్ ఇయర్ మా నోటీస్కి రాందంటే ఎంబడే వచ్చిన లాస్ట్ ఇయర్ దీన్ని అంటే క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మాకు తెలియకుండానే మా నోటీస్ ఇవ్వండి, మాకు సమాచారం ఇవ్వకుండా, మా నోటీస్ లేకుండా కంప్లీట్గా రూల్స్ వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఓపెన్ చేసింది ఈసారి. మరి అందులో భాగంగా ఈసారి మరి చిన్న అమ్మాయికి మరి యూకేజీ అమ్మాయి సహస్ర అనే అమ్మాయికి మరి మోషన్స్ అయ్యి తర్వాత నీటి కాలుష్యం వల్ల అనుకోండి మరి ఏం జరిగిందో పేరెంట్స్ అని ఏదైనా స్టేట్మెంట్ తీసుకోలేదు. ఆ అమ్మాయి విరేచనాలు తర్వాత వాంతులయ్యి హాస్పిటలైజ్ అయ్యి మరి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అది ఎంబడే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు మరి ఏఎస్ఎఫ్ మన సుదర్శన్ గారు మాకు ఫోన్ చేయడం జరిగింది, ఎమ్మెడే ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయాన్ని డిఓ గారు తీసుకురావడం జరిగింది. ఇది టోటల్గా ఇది ఇల్లీగల్గా ఉంది, స్కూల్ నడుస్తుంది కాబట్టి. లొకేషన్ అయ్యప్ప నగర్లోని శ్రీ చైతన్య స్కూల్. దీనికి యాక్చువల్గా గుర్తింపు ఇక్కడ ఉంది, ఇది ఐబీ రోడ్లో ఉంది. డిఓ గారు ఆదేశానుసారం డిఓ మేడం కూడా టోటల్గా ఇల్లీగల్ ఉంది కాబట్టి ఇమీడియట్గా స్కూల్ నడవాలి ఇక్కడ సీజేఎం అని చెప్పింది. కాబట్టి మా పై అధికారుల యొక్క ఆదేశానుసారం మేము సీజ్ చేస్తున్నాము. అదే ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏం చేస్తున్నట్టు మీడియా ద్వారా ఏ పిల్లలు కూడా ఇబ్బంది కాకుండా తప్పకుండా వాళ్ళు తక్కువ సంఖ్య ఉంది కాబట్టి వాళ్ళు ఏ స్కూల్ అయితే ఇష్టపడతారు తాండూరులో ఆ స్కూళ్ళలో మేము ఆ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఫైనాన్షియల్ కూడా ఫీజులు మినహాయింపు చేసి కానీ కంప్లీట్గా ఫీజు ఎగ్జంప్షన్ కానీ ఆ పిల్లలకి ఇబ్బంది కాకుండా వేరే స్కూల్ అకామిడేట్ చేస్తాం. రేపటి నుంచి మాత్రం మీ పాఠశాల నడవదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులందరూ స్ట్రెంత్ 80 అంటున్నారండి, మేము సుమారు 80 లాస్ట్ 15 మంది ఎవరి పనిచేస్తాము, 80 అంటున్నారు. రేపు వచ్చి మళ్ళీ ఉదయం నేను ఉదయం 9 గంటల స్కూల్కి వస్తాను, పిల్లలు పేరెంట్స్ వస్తారు, మేము వాళ్ళు స్కూల్కి తీస్తాం, ఆ పేరెంట్స్ మాట్లాడతాము. కాబట్టి ఈ విషయం తల్లిదండ్రులు కూడా సహకరించాలి, వాళ్ళు ఎటువంటి భయాంతులకు గురి కావద్దు, వాళ్ళ పిల్లలకి ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా వేరే స్కూల్ని మా కంప్లీట్ చేస్తాం. చైతన్య స్కూల్ అనేటువంటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల అనేటువంటిది అనుమతి లేకుండా గత 3 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. అయితే కలుషిత నీరు తాగడం వల్ల చిన్నారి సహస్ర అనే అమ్మాయి మృతి చెందడం జరిగింది. ఈ స్కూల్ వాతావరణంలో నీళ్లు కలుషితం కావడం వల్ల, విరోచనాలు కావడం వల్ల విద్యార్థి అనారోగ్యానికి గురై పూర్తిగా మరణించడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా ఈరోజు చైతన్య స్కూల్ని
సీజ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ముందస్తు చర్యలుగా ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కానీ, మరి అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళకు యాజమాన్యం ప్రభుత్వ స్కూళ్ళ ప్రిన్సిపాల్కి కానీ ఈరోజు నోటీసు జారీ చేసి పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు పూర్తిగా కల్పించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మేము గారు గతంలో కూడా మేము ఈ పాఠశాలని బ్యాన్ చేసాము, సీన్ చేసాము, దీనికి ఎలాంటి పర్మిషన్ అనేది లేవు అని చెప్పారు. సార్ ఏదైతే మనకు చెప్పారో దానికి మేము విధంగా అడిగాము సార్కు. సార్ మీరు గతంలో దీన్ని మీరు బ్యాన్ చేసి రన్నప్పటికీ మరి ఈ సంవత్సరం ఇది నడుస్తుంది, దీనికి కారణం ఎవరు, ఈ సంవత్సరం నడవడానికి అంటే మీరు మీ యొక్క విధులు సక్రమంగా నిర్వహిస్తలేరా అని మేము ఏబీపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.